ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, అసలు సినిమాల్లో కిస్ సీన్స్ ని ఎలా తీస్తారు? ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈ వీడియోతో క్లియర్ అయిపోద్ది. దీనికోసం జనరల్ గా రెండు ప్రాసెస్లు ఫాలో అవుతారు. మొదటిది వచ్చేసి విఎఫ్ఎక్స్. ఇందులో అసలు హీరో హీరోయిన్ టచ్ కూడా చేసుకోరు, కానీ కిస్ చేసినట్టు సినిమాలో చూపిస్తారు. అదెలా అంటే, ఒకసారి ఈ సీన్ చూడండి. బ్రదర్స్ సినిమాలో సీన్ ఇది. ఇక్కడ సూర్య గారు జస్ట్ ఒక అద్దం తన ముందు పెట్టుకుని ఆ అద్దాన్ని కిస్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీన్ చూడండి. ఇక్కడ కాజల్ అగర్వాల్ గారు తన ముందున్న ఒక థింగ్ని కిస్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సీన్స్ ని విడివిడిగా షూటింగ్ చేశారు. ఎక్కడా హీరో హీరోయిన్ ని టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు ఈ రెండు సీన్స్ ని ఒకే చోట ఒకే టైంలో జరుగుతున్నట్టు విఎఫ్ఎక్స్ ని క్రియేట్ చేస్తారు. అప్పుడు మూవీలో మనం చూసిన ఈ కిస్ సీన్ అనేది ఇలా రియల్ గా కనిపిస్తుంది. ఇంకా రెండో ప్రాసెస్ వచ్చేసి రియల్ కిస్ మేకింగ్. ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరు నిజంగా కిస్ సీన్ ని డెవలప్ చేస్తారు. అంటే డైరెక్టర్ ఈ సీన్ ని చాలా రియలిస్టిక్ గా చూపించాలనుకున్నప్పుడు కిస్ సీన్స్ మొత్తం యాక్టర్స్ తోనే చేయిస్తారు. మనం అర్జున్ రెడ్డి సినిమాలో చూసిన ప్రతి కిస్ సీన్ కూడా రియల్ గా మేకింగ్ చేసిందే. ఇక్కడ చూస్తే డైరెక్టర్ క్లియర్ గా యాక్టర్స్ కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి తనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు షూటింగ్ చేస్తాడు. ఇవన్నీ జనరల్ కిస్ మేకింగ్ సీన్స్. ఇవి కాకుండా కొన్ని ఫ్యాంటసీ మూవీస్ కూడా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ గా హ్యారీ పాటర్ సినిమా తీసుకుందాం. అందులో ఈ కిస్ సీన్ చూడండి. ఇది ఏ విఎఫ్ఎక్స్ లేకుండా షూట్ చేసిన కిస్ సీన్. కానీ ఈ సీన్ వెనుకలో ఉండే బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రం విఎఫ్ఎక్స్ చాలా అవసరం. సో ఇక్కడ కిస్ సీన్ ని మేకింగ్ చేసి ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ లో విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తారు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయమని కామెంట్స్ లో అడుగుతున్నారు. సో వీడియో చేసేసాను. ఇంకా మీరు మూవీస్ గురించి ఏదైనా టాపిక్ తెలుసుకోవాలనుకుంటే ఆ టాపిక్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ గా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.